వేదిక నమస్కరించిన పెద్దలకు, ఈనాటి ఈ దశాబ్ది ఉత్సవాలకు విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, ప్రెస్ సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పేదవాళ్ళను సంఘటిత పరుస్తూ వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేస్తూ వారికి ప్రభుత్వేతర సేవలలో గుర్తింపు రావడానికి మన మహిమ చాలా కీలక పాత్ర వహిస్తుంది. అందులోనూ మన మహిళా సంఘాలకు రుణాలు కల్పించడంలో తెలంగాణ గవర్నమెంట్ కంటే ముందు 1,71,00,000 రుణాలు మంజూరు చేయగా, తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక 719 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. అలాగే మన మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి తీసుకున్న రుణాలకు గాను వడ్డీ వాపసు ఇవ్వడంలో మన తెలంగాణ గవర్నమెంట్ 18,32,00,000 వడ్డీ రాయితీని కల్పించడంలో ఎంతో ముందుంది. అలాగే మన స్వయం ఉపాధి పథకం కింద ఆర్థికంగా డెవలప్ కావడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 7% వడ్డీ రాయితీతో కూడిన రుణాలు కల్పించడంలో 16,36,00,000 రుణాలు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేటట్టుగా చేసింది. అలాగే మన వీధి విక్రయదారు పట్టణంలో చిరు వ్యాపారస్తులు తోపుడు బళ్ళ పైన, బుట్టల పైన కూరగాయలు, పండ్లు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలను కూడా గుర్తించి వాళ్ళకు సర్వే చేసి గుర్తింపు కార్డు ఇచ్చి సర్టిఫికేట్లు కూడా జారీ చేసి, అలాగే వారికి ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు ఆర్థికంగా డెవలప్ కావడానికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 16,820 మంది దరఖాస్తు చేసుకుంటే 16,100 మందికి రుణాలు మంజూరు చేయడంలో మన తెలంగాణ గవర్నమెంట్ ముందుంది. దీంట్లో మన ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున రుణాలు రావడంలో మన తెలంగాణ గవర్నమెంట్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది. జాతీయ స్థాయిలో సెకండ్ ర్యాంక్ రావడంలో మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో కృషి చేసింది. అలాగే 2వ విడత 20,000 రూపాయలు చొప్పున వీధి విక్రయదారులకు రుణాలు మంజూరు చేయడంలో 9,751,00,000కి గాను 6,539 మందికి మనము 2వ విడతగా లోన్ మంజూరు చేయగా, మనకు 10,00,000 జనాభా ఉన్న మున్సిపాలిటీలకు గాను జాతీయ స్థాయిలో 10వ స్థానము, రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం రావడంలో మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో కృషి చేసింది. అలాగే మన మెట్మాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన జీతాలు కేటాయిస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక 2019లో ప్రతి ఒక్క మెట్మా సిబ్బందికి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసినందుకు సీఎం కేసీఆర్ సార్కి, మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి,